దగ్గర పడుతున్న వేళ ప్రధానంగా అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు గుండెల దడ మొదలయ్యింది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అనేది చాలామంది విశ్లేషకుల అయితే కొన్ని కథనాలని సోషల్ మీడియా వేదికగా ప్రచురితం చేస్తున్నారు కారణం ఏంటి అంటే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ముందు అలాగే ఇప్పుడు పరిస్థితి డిఫరెన్స్ ఏంటి అని ఖచ్చితంగా బేరీజ్ వేసుకున్నప్పుడు అప్పుడు అంత జగన్ గారి పరిపాలన ఎలా ఉంటుందో చూద్దాం జగన్ గారి మార్క్ పరిపాలన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనానికి ఎంతవరకు తోడ్పడుతుంది అనే ఉద్దేశంతో ఓట్లేశారు గెలిపించారు అయితే ఇప్పుడు ఇంకా అది అయిపోయింది ఆ ఛాన్స్ ఇప్పుడు ప్రజలకి ముందుకు వెళ్ళి వైసీపీ ఎమ్మెల్యేలు కానీ నేతలు కానీ వైసీపీ ఎవరైనా సరే అడగాల్సింది ఏంటి అంటే ఇప్పుడు పరిపాలనకు సంబంధించి పరిపాలన మొదలుపెట్టేశారు పరిపాలన చూసేశారు ఈ పరిపాలన చూసి ఓట్లేయ్యాలి ఇప్పుడు ఈ పరిపాలన చూసి ఓట్లెయ్యాలి అదే స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఈ పరిపాలన బేస్ చేసుకునే ఓట్లు అడగాలి వెళ్ళి కాకపోతే ఇది కొంచెం అంటే మొన్నటి వరకు ఏదో జగన్ గారు జెండా పట్టుకుని వెళ్ళిపోయారు జగన్ ఓటేయండి జగన్ ఓటేయండి అని ఇప్పుడు స్థానికంగా తన ఇమేజ్ ఏంటనేది కూడా చూపించాలి అక్కడ అంటే తమ డెవలప్మెంట్ ఏంటి ఆ నియోజకవర్గానికి అని ఎందుకంటే ఎమ్మెల్యే వెళ్ళినప్పుడు స్థానిక సమస్యలు గుర్తొస్తాయి అయితే సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే దగ్గరికి ప్రస్తావించరు ఎవరు ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారని అర్థమైపోయింది ఎందుకంటే ఒక బియ్యం కార్డు మీద జగన్మోహన్ బొట్టి రెడ్డి గారి ఫోటో ఉంటుంది ఒక పింజన్ కార్డు మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది ఒక రేషన్ కార్డు మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది ఒక వన్ నాట్ ఎయిట్ వెహికల్ మీద కానివ్వండి ఇంకా ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు అందించే సంక్షేమ పథకాలన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి గారి మార్కు ఆయన స్టిక్కర్ ఇది ప్రజలకు అర్థమైపోయింది కానీ డెవలప్మెంటు ఒక రోడ్డు బాగాలేదనో స్థానికంగా ఒక డ్రైనేజ్ బాగాలేదను లేదంటే వీధి వీధి లైట్లు ఎలగట్లేదనో కరెంట్ కనెక్షన్లు సరిగ్గా లేవను కరెంటు కోతలు పెరిగిపోయినాయను ఇవన్నీ ఎమ్మెల్యే ముందు ప్రస్తావించే అంశాలు వాటికి సమాధానం చెప్పాలి ప్రజల్లోకి వెళ్తే అంటే తమ మార్క్ ఏంటో చూపించాలి మేము ఏం చేసాం ఈ నియోజకవర్గానికి అని చూపించాలి పింఛన్ ఇస్తున్నాం కదా పింఛన్ నువ్వు ఇచ్చేదంటే జగన్ ఇస్తున్నాడు వాలంటీర్ ఇస్తున్నాడు నువ్వేందుకు ఇచ్చావు అని అడుగుతారు ఎమ్మెల్యేని బియ్యం వస్తున్నాయి కదా నువ్వు ఇచ్చేది మోడీ ఇస్తున్నాడు లేదంటే జగన్ ఇస్తున్నాడు నువ్వేం ఇస్తున్నావు బియ్యం అంటారు అంటే ఎమ్మెల్యేకి ఎదురయ్యే ఇబ్బంది ఇవి ఇప్పుడు ఇదే ఒక అతిపెద్ద ఇబ్బందిగా మారబోతోంది అనేది అంటే జగన్ ఇమేజ్ పొలిటికల్గా తగ్గిందా లేదా అనే విషయం ఇక్కడ పక్కన పెడితే ఆయన పేరు తెచ్చుకొని ఓట్లు అడగడం కంటే ఎమ్మెల్యేల పనితీరును చూపించి ఇప్పుడు నెగ్గుకు రావాల్సిన పరిస్థితి రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు అంటే ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో వాళ్ళు మళ్ళీ గెలి గెలిపించుకుంటారా ఏంటనేది ఇంక వాళ్ళ మీదే వదిలేశారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అందులో ఎంతమందికి సీట్లు వస్తాయి ఏంటి అనేది కాకపోతే ఏంటంటే ఇక్కడ క్యాడర్ కూడా ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది మూడేళ్ళుగా క్యాడర్ కూడా పట్టించుకోకుండా వదిలేశారు చాలా చోట్ల ఎమ్మెల్యేలు వాళ్ళ పని వాళ్ళు చేసి వెళ్ళిపోతున్నారు అనేది ఎందుకంటే ఎమ్మెల్యేలతో ప్రజలకు పని లేనప్పుడు కేడర్తో ఎమ్మెల్యేలకు పని ఉండదు ఎందుకంటే సచివాలయాల్లో పని అయిపోతున్నాడు ఎమ్మెల్యే దగ్గరికి ఎవరు వెళ్తారు పింఛన్ కావాలంటే ముందు ఏ ఏ ప్రాబ్లం ఉన్నా ముందు వాలంటీర్ ఫోన్ వెళ్తుంది నిజంగా ఎమ్మెల్యేకి ఆ పని అప్పు చెప్తే ఎమ్మెల్యే ఫోన్ ఎత్తారు కదా అలా పియ్య ఎవరు ఎత్తారు వీళ్ళు వెళ్ళి మళ్ళీ అక్కడ కూర్చోవాలి వెళ్ళి అదే అక్కడ ఫోన్ కొడితే వాలంటీర్ ఇంటికి వచ్చేస్తున్నాడు అలా ఫోన్ కొడితే ఇంటికి వస్తాడా నాకు పింఛన్ రావట్లేదంటే ఇంటికి వచ్చి మాట్లాడతాడా ఎమ్మెల్యే కానీ వాలంటీర్ వస్తున్నాడు పింఛన్ నాకు తెచ్చి ఇవ్వాలంటే ఎమ్మెల్యే తెచ్చిస్తారా ఎవరు వాలంటీర్ తెచ్చిస్తున్నారు ఏ ఇబ్బంది ఉన్నా సరే వాలంటీర్తో మాట్లాడితే హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఆ ఒక నలభై ఏళ్ళకో యాభై ఏళ్ళకో ఆ వాలంటీర్ ఒక ఉద్యోగిగా కాకుండా ఒక వాలంటీర్లా కాకుండా ఒక దోస్తుగా ఒక తమ్ అక్కకి గాను ఒక సిల్లికి అన్నగాను ఒక బామ్మకి కొడుకుగాను ఇలాగా మెలుగు మె మెలుగుతున్నారు వాళ్ళందరూ ఎమ్మెల్యే అలా మెలగలరా నిజంగా ఒక అద్భుతమాన్నే సృష్టించారు ఈ వ్యవస్థ ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు కాకపోతే మార్క్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిపోయింది ఎమ్మెల్యేలకి ఏ ఉంది అంటే ఇక్కడ ఏం లేదు కాకపోతే ఇప్పుడు అదే నోట్ అక్కడ కొట్టుకుంటుందంట అందరికీ రేపు పొద్దున్న ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు చేసి రెండు రెండో తారీఖు నుంచి గడప గడపకు వైసీపీ ఎమ్మెల్యే వెళ్ళాలి వాళ్ళతో మాట్లాడాలి మరి ఏం జరుగుతుంది ఏంటి ఇంకా చివరికి ఏం లేక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ఓట్లు వేయండి అని అడుగుతారా వీళ్ళ ఇమేజ్ని ఏంటి అని పక్కన పెట్టి ఇంకా చివరికి అదే జరుగుద్దా ఫైనల్గా చూడాలి